నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే మూడు విడతల్లో రెండు వందల ఎనభై మూడు స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది మరో నాలుగు విడతల్లో మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల పదమూడున దేశవ్యాప్తంగా నాలుగో విడతలో భాగంగా తొంభై ఆరు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇందులో హైదరాబాద్ లోక్సభ స్థానంపై అందరి దృష్టి కేంద్రీకరించింది ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది దీంతో పాటు రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయినాడు నియోజకవర్గంతో పాటు రాయబరేలితో పాటు బీజేపీ తమిళనాడులోని కోయంబత్తూర్ స్థానాలపై అందరి దృష్టి కేంద్రీకరించారు ఇప్పటికే కోయంబత్తూర్ నుంచి మొదటి విడత ఎన్నికలు జరిగాయి ఇక్కడ నుంచి బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పోటీ చేశారు ఆయన గెలుపుపై బెట్టింగ్స్ నడుస్తున్నాయి అటు వాయనాడు నుంచి రెండో విడతలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేశారు ఇక్కడ ఆయనకు ప్రత్యర్థులుగా సిపిఎం నుంచి అన్ని రాజాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ గట్టి పోటీ ఇచ్చారు ఈ స్థానంపై కూడా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది మరో వైపు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న మరో స్థానం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలి గత ఎన్నికల వరకు పోటీ చేసిన అమేటి నుంచి కాకుండా తన తల్లి నాయనమ్మ తాతలు ప్రాతినిధ్యం వహించిన రాయబరేలి ఎంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అటు రాహుల్ రాయబరేలితో పాటు వాయినాడు నుంచి గెలిస్తే ఏ లోక్సభ నియోజకవర్గాన్ని ఉంచుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది ఒకవేళ రెండు చోట్ల గెలిస్తే రాయబరేలికి రాజీనామా చేసి తన చెల్లెలు ప్రియాంక వాద్రాను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం మరోవైపు రెండు వేల నాలుగు వరకు తనకు కంచుకోటగా ఉన్న అమేటి బరిలో తన కుటుంబానికి సన్నిహితుడైన శ్రమను పరిలోధించారు అక్కడ బీజేపీ తరఫున స్మృతి ఇరానీ రెండోసారి ఈ స్థానం గెలవాలనే పట్టుదలతో అక్కడ పనిచేస్తోంది ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి అటు ఈ మూడు లోక్సభ సీట్లతో పాటు హైదరాబాద్ లోక్సభ సీటుపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనేలా చేసింది మాధవిలత తన ప్రచారంతో ఓవైసీకి ముచ్చమటలు పట్టిస్తోంది ఎన్నడూ గుడిముఖం చూడని ఓవైసీని గుల్లవైపు వైపు పరిగెత్తేలా చేసింది అయితే బీజేపీ అధిష్టానం మాధవిలత వెనుక పెద్ద గ్రౌండ్ వర్క్ చేసింది ఆమె అప్పటికే తన లోక్సభ ఎన్నో కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళింది మొత్తంగా ఓవైసీకి కోటకు బీటలు వారేలా చేస్తుందా లేదా అనేది చూడాలి ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచినా తక్కువ మార్జిన్ తో టఫ్ ఫైట్ తో బయట అందరి నోటా వినిపిస్తున్న మాట ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు ఐదు లక్షల బోగస్ ఓట్లు తొలగించారు ఇలా తొలగించిన ఓట్లలో అత్యధిక శాతం మజ్లిస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో రాబోయే ఎన్నికల ఫలితాలను తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతోంది హైదరాబాద్ పరిధిలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల నలభై వేల దొగ్గ ఓట్లను తొలగించడం అనేది ఓ రికార్డు అనే చెప్పాలి తన పార్లమెంటు పరిధిలో ఇన్ని లక్షల బోగస్ ఓట్లను తొలగించిన ఓవైసీ కిక్కురు మనకుండా ఉండటం వెనుక ఆయన ఓటమి భయాన్ని సూచిస్తోంది మరోవైపు మాధవిలత ప్రచారానికి ఊహించిన రేంజ్లో పాతబస్తీ లాల్ దర్వాజా సుధా టాకీస్ ప్రాంతాల్లో రెస్పాన్స్ రావడం ఆమె గెలుపుకు మంచి బూస్ట్ ఇస్తోంది ఇక ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సుధా టాకిస్ రాజన్నబావి గౌలీపుర ఛత్రినాక చత్రినాక బౌలి మలక్పేట మాతనపేట ఉప్పుగూడ జియాగూడ మంగళహట్ వంటి ప్రాంతాల్లో హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఈ ఓట్లన్నీ గంపకుత్తగా ఆమెకు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది ఓవైసీని భయపెట్టే శివంగి వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు మొత్తంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉత్తరప్రదేశ్ తరహా పోల్ మేనేజ్మెంట్ జరిగేలా చర్యలు తీసుకుంటోంది ఏది ఏమైనా దొంగ ఓట్లు తొలగింపుతో పాటు రెండు శాతం అటువైపు ఓట్లు పడినా మాధవీలత హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సంచలనం సృష్టించడం ఖాయమని చెబుతున్నారు